ఆంటీ ఆంటీ, ఓ గోల్డ్ కాఫీ. ఆంటీయా? ఆంటీ, నిన్నే అడుగుతున్నా, నన్ను ఆంటీ అని పిలవడం ఏంటి? నీ కంటికి నేనేమైనా వయసు అయిపోయిందల్లా కనిపిస్తున్నానా? శ్రీనివాస, అందరినీ ఇట్లాంటి తగిలిస్తున్నావేంది స్వామి? మే పద్మావతి, కంట్రోల్. మనకి ఉద్యోగం చాలా అవసరం, లేదంటే చాలా కష్టం. కాస్త కూల్గా ఉండు. ఏం కావాలో చెప్పకుండా అలా నిల్చున్నావే. నా కాదు, మా మాయ మేడంకి. అదేదో గోల్డ్ గోల్డ్ కాఫీ. చూస్తుంటే ఉద్యోగానికి కొత్తగా ఉన్నట్టున్నావే. అది గోల్డ్ కాఫీ కాదు, కోల్డ్ కాఫీ. అయ్యా, అంటే చల్లని కాఫీయా? ఇదే విడ్డూరు, మా ఊళ్ళో అయితే కాఫీ వేడిగా ఉంటేనే తాగుతాం. ఏడేంది చల్లగుండే తాగుతుండారు? శ్రీనివాస, ఈడ మనుషులే అనుకున్నా, వాళ్ళ అలవాట్లు కూడా వీడూరంగానే ఉన్నాయి. నువ్వు చేసే పని కంటే మ్యాటరే ఎక్కువన్నట్టుంది. ఉండు, కాఫీ ఇస్తాను. కాఫీ రెడీ చేయి. ఇదిగో కాఫీ. ఎంత? 250. 250? అవును. అంత రేటా? మా ఊళ్ళో అయితే 250కి 6 పాల ప్యాకెట్లు, ఒక పెద్ద టీ పొడి ప్యాకెట్ వస్తుంది. దాంతో ఊరందరికీ టీ పెట్టచ్చు తెలుసా? ఏ అమ్మాయి పద్మావతి. అయితే ఏంటి? అయినా నిన్నెవడు అడిగా డబ్బులు? నేను మాయా మేడం అకౌంట్ లో రాసుకుంటాను, ముందు అది తీసుకెళ్ళు. అవునా? సరే అయితే. అవును, మీ కాడ మిర్చి బజ్జీ ఉండదా? ఉంటే ఒక ప్లేట్ ఇవ్వరా, నాకు మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. నువ్వు చెప్పేవన్నీ బయట ఫుట్పాత్ మీద దొరుకుతాయి. ఇది కార్పొరేట్ ఆఫీస్, ఇక్కడ ఇవే దొరుకుతాయి. మీకు మిర్చి బజ్జీ రుచి తెలిస్తే మీరిట మాట్లాడరు. ఓ తూరు పెట్టి చూడండి, మీ క్యాంటీన్ ఏడికో వెళ్ళిపోతుంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఎందుకు పిండి అంత కోపం? ఏయ్, నా పేరు మంజు అని చెప్పానా? అయినా మిమ్మల్ని చూస్తా ఉంటే మా గిరిజా పిన్నే గుర్తొస్తా ఉండదు, అందుకే పిన్ని అన్నాను. మీరందరికీ మంజు అయ్యుండొచ్చు, నాకు మాత్రం పిన్నే. వస్తాను పిన్ని.